తెలుగు ఎస్ వ్యూయర్స్ అందరికీ నా నమస్కారం. నేను వీరభద్రం. ఈ మధ్య రిలీజ్ అయిన పోలరంగన్ మూవీ డైరెక్టర్ని చాలా పెద్ద సక్సెస్ అయింది. రిలీజ్ అయ్యి ఫస్ట్ డేనే ఫస్ట్ షోకే అన్ని చోట్ల నుంచి సూపర్ డూపర్ టాక్ రావటం డైరెక్టర్గా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత గొప్ప సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ మహానాపిల్ అంటే రిలీజ్ అయ్యి చాలా పెద్ద సక్సెస్ అయింది. 100 డేస్ పండుగ కూడా జరుపుకుంది. అలాగే ఈ సెకండ్ ఫిల్మ్ పోలరంగన్ కూడా రిలీజ్ అయ్యి అన్ని చోట్ల సూపర్ టాక్ని కైవసం చేసుకుంది. 100 డేస్ ఖచ్చితంగా ఆడుతుంది. ఎంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకి నేను అప్పటికి రుణపడుంటాను. ఇలాంటి మూవీని ఎంకరేజ్ చేసినందువల్ల ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి మంచి సినిమాలు తీయాలని చెప్పి డైరెక్టర్గా నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఈ పోలరంగన్ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. మధ్యలో కామెడీ సీన్స్. ఆనాపిల్లంటి సినిమా రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ చాలామంది పెద్ద హీరోలతో చేయాలనుకున్నాను. వాళ్ళ డేట్స్ అవైలబుల్ లేకపోవడంతో నేను ఈ కథ తయారు చేసుకుని సునీల్ని కలిశాను. సునీల్కి ఈ కథ కూడా బాగా నచ్చింది. తనకి నచ్చిన తర్వాత నేను వెళ్ళి ఆర్ఆర్ మూవీ మేకర్స్ వెంకట్ గారికి ఈ స్టోరీ చెప్పడం జరిగింది. ఆయన కూడా ఫస్ట్ సిట్టింగ్లోనే ఈ సినిమా కథ నచ్చింది. అప్పుడు వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ మూవీ స్టార్ట్ చేయమని. అదే కాన్ఫిడెన్స్ తోటి ఈ మూవీని 18 స్టార్ట్ చేశాం. ఈరోజు 18 రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా పెద్ద సక్సెస్ అయింది. సునీల్ బాగా చేశాడండి. తను చేసిన డ్యాన్సులు కానీ క్లైమాక్స్లో సిక్స్ ప్యాక్ కానీ ఈ సినిమాకి చాలా మంచి హెల్ప్ అయింది. యాక్చువల్గా ఈ కథ అనుకున్న తర్వాత ఈ కథకి సిక్స్ ప్యాక్ అనేది పెట్టాలనుకున్నప్పుడు దీన్ని స్టోరీలో బ్యాలెన్స్ చేయాలి. దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఆ లీడు క్లైమాక్స్ నుంచి మనకి ఆడియన్స్కి అంటర్ షూట్ అయితేనే ఆడియన్స్లో వచ్చిన కన్ఫ్యూజన్ లేకుండా కథలో ఇంక్లూడ్ అవ్వాలని చెప్పి మ్యాగ్జిమం నేను ట్రై చేసి ఈ సిక్స్ ప్యాక్ని దీంట్లో పెట్టడం జరిగింది. దీంట్లో పెట్టిన తర్వాత మొదటి నుంచి ఎండ్ వరకు ఆడియన్స్ ఎక్కడ కూడా ఎలాంటి జర్క్ కూడా లేకుండా నాన్ స్టాప్ నవ్వుకుంటూ కంటిన్యూగా దీన్ని ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేస్తూ బిఫోర్ క్లైమాక్స్ వచ్చిన తర్వాత సిక్స్ ప్యాక్ ఎలా రివీల్ అవుతుంది అని చెప్పి ఆడియన్స్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. విలన్ హీరోని కొడుతున్నప్పుడు ఆడియన్స్లో కానీ చూసేవాళ్ళకి కానీ అందరు కూడా చిన్న కసి స్టార్ట్ అయింది. మేము ఎలా అయినా సరే హీరో తిరగబడి కొట్టాలి లేచి కొట్టాలి అనే ఫీలింగ్ని తీసుకొచ్చాను. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ తీసుకొచ్చానో ఆ ఫీలింగ్ నుంచి హీరో లేవటం లేచిన తర్వాత సిక్స్ ప్యాక్ రివీల్ అవటం క్లైమాక్స్లో కొట్టడం ఇవన్నీ ఎందుకంటే ఒక ఫస్ట్ నుంచి కూడా అలాగా స్క్రీన్ ప్లే అనేది ఎండ్ వరకు ఎక్కడ కూడా ఆడియన్స్కి ఎలాంటి జర్క్ లేకుండా ఇబ్బంది లేకుండా నాన్ స్టాప్కి వెళ్ళిపోతుంటుందండి. దానివల్ల ఏమైందంటే ఈ సినిమా పెద్ద సక్సెస్ అయింది. ఎక్కడ కూడా ఒక సీన్ కానీ ఒక ఫ్రేమ్ కానీ అసలు ఎక్కడ వేస్ట్ అనేది లేదు. చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగుంది, ఇంకా చూడాలి, మళ్ళీ మళ్ళీ చూడాలి అనే ఫీలింగ్లో ఈ సినిమా ఉండటం డైరెక్టర్గా నాకు చాలా ఆనందం ఇచ్చింది. సక్సెస్ నేను చాలా బాగా చేస్తున్నాను. ఎందుకంటే రిలీజ్ అయిన దగ్గర నుంచి కంటిన్యూస్గా ఫోన్లు వస్తూనే ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నాను. ఫ్రెండ్స్ కానీ యుఎస్ నుంచి ఫ్రెండ్స్ కానీ దుబాయ్లో కానీ అందరూ చాలామంది ఈ ఫ్యాన్స్ అందరూ ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తుంటే నాకు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఫిల్ము ఆహనా పిల్లంట హిట్ కొట్టాను, అది చాలా మంచి కిక్ ఇచ్చింది నాకు. తర్వాత వచ్చిన రెండో సినిమా అనేది ప్రతి డైరెక్టర్కి ఒక సెకండ్ సినిమా అంటే సెంటిమెంట్ ఉంది. ఆ రెండో సినిమా అనేది చాలామంది సక్సెస్ అవ్వక వాళ్ళ సక్సెస్ రేట్ అనేది మళ్ళీ ఆగిపోయి మళ్ళీ 4-5 సినిమాలు చేస్తాను కానీ మళ్ళీ సక్సెస్లో రాలేకపోతున్నారని చెప్పి నా ఫ్రెండ్స్ అందరూ చెప్తుంటే నాకు కూడా చిన్న భయం ఉండేది. ఏది ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత రెండో సినిమా చేస్తున్నప్పుడు కానీ ఆ భయాన్ని పక్కన పెట్టి ఎలా అయినా సరే ఈ సినిమాని కూడా సక్సెస్ చేయాలి, ఈ సినిమా కూడా హిట్ కొట్టాలి అని ఫస్ట్ ఫిల్మ్ కంటే ఎక్కువ కష్టపడి ఈ సినిమాకి వర్కౌట్ చేశాను. దాన్ని ఫలితమే ఈ పోలరంగుడు చాలా పెద్ద హిట్ అయిందండి. ఎంత గొప్ప సక్సెస్ అవుతుందని నేను ఫస్ట్ నుంచి అనుకుంటా ఉన్నాను. కానీ ఆడియన్స్ నా ఊహకు తగ్గట్టుగానే వాళ్ళు కూడా సక్సెస్ చేసి నాకు డైరెక్టర్గా చాలా ఆనందాన్ని క్రియేట్ చేశారు. ఎప్పుడైనా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను సినిమా చూస్తుంటాను, వాళ్ళకి నచ్చిందంటే తప్పకుండా సినిమా హిట్ అవుతుంది. అదే ఆలోచనతో ఆహనా పిల్లని చేశాను, అది పెద్ద సక్సెస్ అయింది. అదే ఆలోచనతో పోలరంగడ తీశాను, అది సక్సెస్ అయింది. ఆడియన్స్ ఆలోచనకు దగ్గరగా ఉన్నందుకు నేను కూడా చాలా ఆనందపడుతుంటానండి. నాకు మొదటి నుంచి నాకు ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ కథకి సునీల్ పర్ఫెక్ట్గా సరిపోతాడు. సునీల్లో ఉన్న కామెడీ యాంగిల్ కానీ అతనిలో ఉన్న ఇన్నోసెన్స్ కానీ
అతనిలో ఒక మంచి డ్యాన్సర్ ఉన్నాడు. అతనిలో కూడా ఒక ఎమోషనల్ బరస్ట్ అయితే అతను కూడా హీరో అనేవాడు బయటకు వస్తాడు అనే ఆలోచనలు నాకు ఎప్పుడూ ఉన్నాయి. ఆ ఆలోచనలన్నీ కూడా నేను ఏం చేశాను, ఈ కథలోంచి ఎప్పుడైతే అప్లై చేశానో సునీల్కి కరెక్ట్గా సరిపోయింది. ఎప్పుడైతే హీరో కనెక్ట్ అయిందో అన్ని ఎమోషన్ చేయగలిగాడో క్లైమాక్స్కి వచ్చేటప్పటికి కంప్లీట్ హీరోస్ అనేది సునీల్లో ఆడియన్స్ అందరూ చూడగలిగారు. క్లైమాక్స్ అవగానే అందరూ క్లాప్స్ కొట్టారు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా హీరో పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథను ఆలోచిస్తుంటాను. ఎందుకంటే కథ ఆలుకున్న తర్వాత ఈ హీరోకి బాగుంటుంది, సునీల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి ఆడియన్స్, సునీల్ని ఎలా రిసీవ్ చేసుకుంటే ఆడియన్స్ ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేస్తారని చెప్పి నేను ఎప్పుడు డే అండ్ నైట్లు కష్టపడి దీని గురించి ఏదన్నా ఒక షార్ట్ తీస్తున్నా ఒక సీన్ తీస్తున్నా ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని నాలోనే ఒక క్రిటిక్ తోటి మళ్ళీ కంపేరింగ్ చేసుకుని ఇది బాగుంటుందా లేదా అని తర్జన భజన పడుతూ బాగుంటుంది అనుకున్నప్పుడే ఆ సీన్ నేను చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఎక్కడ కూడా ఒక్క ఫ్రేమ్ కూడా వేస్ట్ లేదు. చూసిన ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసి ఒకే మాట చెప్తుంటారు, ఎక్కడ చూడండి అసలు బోర్ లేదు సినిమాలో, ఒక్క చోట కూడా పక్కకి తిరిగి మాట్లాడదాం లేదంటే పక్కన ఏదైనా ఆలోచిద్దాం అనే ఒక ఆలోచన కూడా లేదు. అంత పగడ్బందీ స్క్రీన్ ప్లే ఉంది, అంత పగడ్బందీగా ఇంట్రెస్ట్ ఉంది, అంత పగడ్బందీగా కామెడీ ఉంది, అంత ఇంట్రెస్టింగ్గా బాధీసమని చెప్పి ఫ్రెండ్స్ కానీ క్రిటిక్స్ కానీ రివ్యూస్ కానీ అందరు చెప్తుంటుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. మాది వెస్ట్ గోదావరి కాలువల పల్లి, మాది విలేజ్లో సరదాగా ఉండే నేటివిటీ కానీ పల్లెటూరు వాతావరణం కానీ, నాకు పుట్టింది పెరిగింది పల్లెటూరులో విలేజ్లో కాబట్టి నాకు కథలో ఉండే ఈ విలేజ్ అట్మాస్ఫియర్ అనేది ప్రతి ఫ్రేమ్లోనూ మీకు కనిపిస్తూ ఉంటుంది. విలేజ్లో ఎలాంటి వాతావరణం ఉంటుంది, బ్యాక్డ్రాప్ ఎలా ఉంటుంది అనేది మీకు కంప్లీట్గా ప్రతి సీన్లోనే కనిపిస్తుంటుంది. నేను చిన్నప్పటి నుంచి తిరిగిన ప్రదేశాలు కానీ ఆ పొలాలు కానీ ఆ ఊర్లు కానీ చెరువులు కానీ నాకు ఎప్పుడు కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి. అలాంటి వాతావరణాన్ని ఈ సినిమాలో ప్రతి సీన్లోనూ ప్రతి చోట కూడా అలాగే అప్లై చేయడం జరిగింది. ప్రతి లొకేషన్ చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, ఏ లొకేషన్ చూసినా కళ్ళకి కట్టినట్లు ఇది మన ఊర్లోనూ మన పక్క ఊర్లోనూ జరుగుతున్న ఫీలింగ్ ఉంటుంది ఆడియన్స్ అందరికీ. ఎప్పుడైతే వాళ్ళు ఓన్ చేసుకుంటారో మన ఊర్లో మన పక్కన జరుగుతున్నప్పుడు వాళ్ళు ఆడియన్స్ అందరు కనెక్ట్ అవుతారు. వాళ్ళందరూ కనెక్ట్ అయితేనే సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్మాను. అలాగే వాళ్ళందరూ కనెక్ట్ అయ్యారు, ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేశారు, రెండు ఫిల్మ్స్ సక్సెస్ చేశారని చెప్పి చాలా ఆనందంగా ఉంది. అప్పటికి ఇప్పటికి ఏంటంటే అప్పుడు నేను ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ని, ఇప్పుడు నేను సెకండ్ ఫిల్మ్ డైరెక్టర్ని, గ్యారంటీగా వేరియేషన్ ఉంటుంది. అప్పుడు నాకున్న బడ్జెట్లో ఆ సినిమాని తీసి సక్సెస్ చేశాను, ఇప్పుడు నాకు ఈ సినిమాకి ఇచ్చిన బడ్జెట్లో ఈ సినిమాని చేసి సూపర్ హిట్ చేశాను. నాకు జమ్ని కరణ్ గారు, అలాగే భగవాన్ దానయ్య గారు, అలాగే కుమార్ చౌదరి గారు, అందరూ చాలామంది ప్రొడ్యూసర్స్ నాకు కాల్ చేశారు. నాకు కంటిన్యూస్గా ఫోన్లు వస్తాను ఉన్నాయి మనం రిలీజ్ అయిన దగ్గర నుంచి. అసలు ఎవరు ఫోన్ చేశారు ఏం చేశారో కూడా అర్థం కాకుండా ఉంది, ఎందుకంటే నాన్ స్టాప్ ఫోన్లు వస్తున్నాయి, మాట్లాడుతున్నాను, హీరోలు కాల్ చేస్తున్నారు, మన డైరెక్టర్స్ కాల్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్స్ కాల్ చేస్తున్నారు, అందరూ కాల్ చేస్తున్నారు, అందరూ ఒకటే మాట చెప్తున్నారు, సినిమా చాలా బాగుంది, పెద్ద హిట్, ఎందుకంటే దీంట్లో ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ కూడా విపరీతంగా నచ్చేసండి అందరికీ. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ సీన్స్లో అందరూ హ్యాపీగా నవ్వుకున్నారు, అందరికీ క్లాప్స్ కొట్టారు, అయిపోయింది. తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్లో ఆడియన్స్ అలా కనెక్ట్ అయిపోయారు, కనెక్ట్ అయిపోయిన ఆడియన్స్ క్లైమాక్స్ వరకు అలా కూర్చొని చూస్తూనే ఉన్నారు. ఏమవుతుంది, విలన్ ఏమవుతాడు, హీరో ఏమవుతాడు, అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అని ఒక చిన్న టెన్షన్ అనేది క్రియేట్ చేశాను. ఆ టెన్షన్ అనేది ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చేటప్పటికి ఆడియన్స్ని లాక్ చేసింది. క్లైమాక్స్ అయిపోయిన తర్వాత థియేటర్లో జనాలు క్లాప్స్ కొట్టి చాలా బాగుందని చెప్పి ఒకటే తీర్పు, సినిమా పెద్ద హిట్ అని మొదటి రోజునే చెప్పేశారు. మేము గోకుల్ థియేటర్కి వెళ్ళాను, గోకుల్ థియేటర్లోనూ సేమ్ అదే రెస్పాన్స్ ఉంది. ఫస్ట్ రోజుని సంజ 70mm వెళ్ళాం మొత్తం మా ఎంటైర్ టీమ్, అక్కడ కూడా అదే అప్లాజ్ వచ్చింది. ఎందుకంటే అందరూ ఆల్ ఓవర్ ఏపీ అనే కాదు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ప్రతి చోట కూడా ఈ పూల రంగడి సినిమా ఒకటే టాక్ సూపర్ హిట్. అంత గొప్ప సినిమా తీసినందుకు డైరెక్టర్గా నాకు చాలా ఆనందంగా ఉందండి.